रोज प्लेन रे बेटा प्लेन रे बेटी अद्दे मनुष्यों तो प्लेन रे बेटा का धैर्य उंटे प्रजल लेकरा तेलुचुकुंदाम इदि प्रजा स्पंदन अवना कादा ఏమి సాధించారని ప్లేన్ రే పెడుతున్నారు మీరు ఏ మైక్ ఇంకా సరిగా లేదు మూడు సంవత్సరాల్లో ఏం తమ్ముళ్ళు ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా మీరు ఎక్కడ చూసినా బాధుడే బాధుడు కదా ఎక్కడ చూసినా అరాచకాలు అవునా కాదా అవినీతి పాలన అవునా కాదా ఈ ప్రభుత్వం నవరత్నాలు కాదు నవ ఘోరాలు అవునా కాదా ఒక ఘోరం బాధుడే బాధుడు గట్టిగా చెప్పండి బాధుడే బాధుడని బాధుడే గట్టిగా చెప్పాలా బాధుడే 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 రెండు చేలితి మీ నిరసన తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి వచ్చి చూడు నీకు అర్థమవుతుంది ప్రజానుగ్రహం ప్రజల ఆగ్రహం నీ మీద ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారు అందుకే పులివెందలకు పోతే తెరలు పెట్టుకొని తిరిగాడు తమ్ముళ్ళు తెరలు కట్టుకున్నాడు ఎక్కడికక్కడ పరదాలు ఎక్కడికా నేను ఫ్రీగా వచ్చాను వచ్చానా లేదా జగన్మోహన్ రెడ్డి వస్తే ఐరన్ రాడ్స్ అన్ని పెట్టి మనుషులు రానియకుండా చేసి రోడ్లు తిరిగే పరిస్థితి పోలీసులు పెట్టుకొని నేను చెప్తున్నా పోలీసులు పెట్టుకొని తిరగడం కాదు ఒకప్పుడు వచ్చావు కదా పాదయాత్ర ఇంటింటికి పోయి తల నిమిరి ముద్దు పెట్టావు అవునా కాదా ఏమైనా ఈ ముద్దులు పిడి గుద్దులైనాయి మైక్ చూసుకో సరిగా లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా పిడి గుద్దులే గుద్దులు అవునా కాదా తమ్ముళ్ళు నిన్ననే వంట గ్యాస్ రేటు మళ్ళా పెరిగిందా నేను ఆ రోజు మా ఆడబిడ్డలు కట్టె పౌరులతో వంట చేస్తా ఉంటే ఆడబిడ్డలను ఆదుకోవాలని దీపం పెట్టి ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను తమ్ముళ్ళు ఈ ఇప్పుడైతే ఆ వంట మీద వంట గ్యాస్ మీద బాధుడే బాధుడు నేను అడుగుతున్నా పక్కనే తమిళనాడు ఉంది ఏం తమ్ముళ్ళు తమిళనాడులో మనకంటే పెట్రోల్ డీజిల్ తక్కువనా కాదా అవునా కాదా మద్యం ధర తక్కువనా కాదా మీరంతా ఏం చేస్తున్నారు తమిళనాడుకు పోయి మీ మోటార్ బైకులు పోయి మోటార్ బైక్లు ఫుల్ గా ట్యాంకు ఫుల్ చేసుకుని మీ ట్యాంకు కూడా ఫుల్ చేసుకొని మధ్యతో తిరిగి వస్తున్నారు అవునా కాదా మన కష్టం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అవునా తమ్ముళ్ళు అయినా మీ కోపం లేదు ఉందా మీ కోపం ఉందా కోపం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంత దర్జాగా తిరుగుతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని దేశంలో నేను సవాలు విసురుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేశంలోనే ఎక్కువ రేట్లుండే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం అవునా కాదా అంటే ఏంటి అరాచకం అడిగేవాళ్ళు లేడనే కదా నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మద్యం తాగుతున్నారు తాగుతున్నారా ధరలు 60 రూపాయల నుంచి ఎంత పెరిగాయి 180 పెరిగాయి లేదా ఎందుకు పెరిగాయి తమ్ముళ్ళు మీరు ధర పెరిగితే మద్యం తాగేయడం మానేస్తారంట కాదు
నీకు ధరలు పెంచే జగన్మోహన్ రెడ్డికి ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగతంగా. నేను అడుగుతున్నా, మొన్నే నేను చెప్పాను, నీ మద్యం నాసిరకం, నీ మద్యంలో విష పదార్థాలున్నాయి, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరం. నేను సవాలు విసిరి లాబొరేటరీలో టెస్ట్ చేసిన రిపోర్టు బయట పెట్టా. నేను అడుగుతున్నా ఈ నగర మీటింగ్ లో ఈరోజు నేను సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ధైర్యం ఉంటే మేము చెప్పిన దానికి నీ ప్లీనర్ లో సమాధానం చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు మతి స్థిమితం తప్పి పిచ్చి పిచ్చిగా తిరుగుతూ నిన్నెక్కడో చిత్తూరు జిల్లాకు పోయి అంటాడు, నాతో పిచ్చి కదలాడొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పిచ్చి కదలాడుతున్నాడు. పిచ్చి ఆటలు పిచ్చి ఆటలు ఆడొద్దు అని చెబుతున్నాడు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు భగభగం మైండేటువంటి సూర్యుడు అంటాడు. ఆ సూర్యుడికి కాంతినివ్వటమే తెలుసు, ఆ సూర్యుడికి వేడినివ్వటమే తెలుసు. అయినా కూడా సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వస్తాయి, అది తాత్కాలికం. వీళ్ళేదో గ్రహణం పట్టింది సూర్యుడికి అంటే, సూర్యుడికి కాదు గ్రహణం పట్టేది, సూర్యుడికి భూమికి ఉన్నటువంటి మధ్యలో ఇంకో గ్రహణం, శనిగ్రహం లాంటి ఈ రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు లాంటి ఇటువంటి లుచ్చగాళ్ళు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పొరలాగా వస్తారు కానీ భగభగమండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఈ ఒక ఇంటికి కల నెరవేర్చుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా 10 కాలాల పాటు ఆ స్థానంలో కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుల్లోనూ ఉండాలి, ప్రతి కార్యకర్తకి ఉండాలి. ఇటువంటి దుష్టచతిష్టం, ఇటువంటి గజదొంగలు, ఇటువంటి ఫోర్టుండి నా కొడుకులు ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళనే రేపు 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో పాతాళంలో గొయ్యి తీసి ఈ 4 420 గాల్ని వీళ్ళతో పాటు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని, పనికిరానటువంటి ఉత్తుత్తి పుత్రుడు ఈ పొప్పు నాయుడు లోకేష్ గారిని, ఈ 6 గొయ్యి తీసి ఈ రాష్ట్రంలో గోధుల పాతి పెడదాకి మీరు మేము కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి పేద ప్రజల కోసం నేను కోరుతున్నా. ఎవడో కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు చెబుతాడు ఈ రాష్ట్రం అంటే 2024లో అధికారంలోకి వచ్చేస్తాడంట, ఒట్టుకి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరానని చెప్పుద్ది. చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, వీళ్ళ ముగ్గురు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేరు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో రాజకీయ పార్టీలు నడిపేటువంటి పార్టీల్లో ఇంత పనికి మాలినటువంటి తౌట దద్దమ్మ వెధవ ఎవడో లేడు ఈ దేశంలో. చంద్రబాబు నాయుడు స్వంతకాంక్షం చేయదండి, చంద్రగిరి నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 1995లో వచ్చాడు. ఈరోజు ఇప్పుడు చెప్పుకున్నాడు 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి నేనే అధ్యక్షుడు అని చెప్పి సిగ్గు లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రతిపక్ష నాయకుడు 40 ఏళ్ళు ఇండస్ట్రీ, 40 ఏళ్ళు రాజకీయం అని చెప్పేటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పుట్టాడు. నారావారిపల్లి కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 5 సార్లు ఎన్నికలు జరిగితే 99లో కాంగ్రెస్ పార్టీ గళ్ళ అరుణ్ కుమార్ గెలిచింది, 2004లో గళ్ళ అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2009లో గళ్ళ అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఈరోజు 14-19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి చెవిరెడ్డి గారు గెలిచాడు. అంటే 5 సార్లు ఎన్నికలు జరిగి నువ్వు పుట్టి పెరిగి నీ ఊరున్నటువంటి గ్రామం, నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం 78లో, నువ్వు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా 5 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవలేనటువంటి సవట దద్దమ్మ సన్నాసి చంద్రబాబు నాయుడు, కొడుకుని మంగళగిరిలో గెలిపించుకోలేనటువంటి
సొంత పప్పుగాడిని ఎమ్మెల్యేని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టముందు కానీ పుట్టినాక కానీ ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి? 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే మొన్న ముష్టి 3 పార్లమెంట్లు గెలిచాడు. ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా 2004, 2005, 2009, 2006 పార్లమెంట్లు గెలిచాడు. ఆ రోజు 47 సీట్లు పరిమితం అయ్యాడు, మొన్న 23 సీట్లు పరిమితం అయ్యాడు. ఈడెప్పుడు 1924లో నేనే ముఖ్యమంత్రి అవుతా, నేనే చేస్తా, నేనే చూస్తా, వడ్డీతో సాగిస్తా, నా గడ్డంలో బొత్తు కూడా పేగలవు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, చచ్చేది లేదు. కాబట్టి అయినా కూడా అందరూ అప్రమత్తంగా ఈ 420 గాళ్ళు ఈ పట్టణంలో అమ్ముకునేటువంటి రామోజీరావుని 90 ఏళ్ళు పైన వచ్చినాయి, ఆడికి సరిగ్గా మైండ్ పనిచేయట్లేదన్న. చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు, ఆడి అల్జిమర్స్తో బాధపడుతున్నాడు, ఆడికి మైండ్ పనిచేయట్లా, ఏం మాట్లాడతాడో కూడా మా ఆంధ్రం చూస్తున్నాం. ఇక ఈ పిఆర్ నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ పిచ్చెక్కిపోయి ఉన్నారు. చివరిగా నేను మీకు అసెంబ్లీలో కూడా ఒక మనవి చేశాను, మీరు సీరియస్ గా తీసుకోవాలి. 2024 ఎన్నికలు అవుతాయి, మీ దెబ్బకి రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళు పర్మనెంట్ గా పిచ్చాసుపట్లో పేషెంట్లుగా చేరబోతున్నారు. కాబట్టి ఈ పిచ్చాళ్ళకి హాస్పిటల్ కలర్ పసుపు ఉండాలి. ఆ హాస్పిటల్ పేరు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అంటేనే లోపలికి వస్తారు, లేకపోతే రారు, వేరే రంగులు ఉంటాయి. కాబట్టి అమరావతిలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి ఒకటి నిర్మాణం చేసి పసుపు రంగేసి చంద్రబాబు నాయుడు పేరు బొమ్మ పెట్టి మీ బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెడతారు మేనిఫెస్టో కాగితం మీద. అట మళ్ళీ చంద్రబాబుది లోకేష్ బాబు బొమ్మలు ఉండాలి అటు మీద. ఉంటేనే ఈ పిచ్చి నా కొడుకులు హాస్పిటల్లోకి వస్తారు. కాబట్టి 2024 ఎన్నికలైనాక ఈ పిచ్చి పట్టినటువంటి ఈ రామోజీరావుని, ఈ రాధాకృష్ణనే, ఈ బిఆర్ నాయుడిని, ఈ చంద్రబాబు నాయుడిని ఆ మానసిక చంద్రబాబు మానసిక వైకల్య కేంద్రంలో చేర్చి శాశ్వత సభ్యులుగా 2024 నుంచి వాళ్ళు పోయేదాకా కూడా మీ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు చివరిగా ఒకటే మీ అందరికీ మనవి, ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా వాన పడుతుంది. వరుణ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, తప్పదు మనకి. ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా పిల్లలు బాగుండాలి, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకు విజయం లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. విజయమ్మ గారికి 2 పిల్లలు, ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ షర్మిలమ్మ, ఇద్దరు 2 దారులు నడుస్తున్నారు, 2 రాష్ట్రాలని ప్రాతినిధ్యం వహిస్తూ. కాబట్టి ఇక్కడ జగన్బాబుకి కానీ అక్కడ షర్మిలమ్మకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టం మీడియాకి కానీ ఇబ్బంది లేకుండా నా పదవికి నేను రాజీనామా చేసి ఒక తల్లిగా కొనసాగుతానని చెప్తే, నిన్న మధ్యాహ్నం నుంచి ఈ 420 నా కొడుకులు, ఒక అమ్మకి ఒక అప్పకి పుట్టినటువంటి ఈ 420 నా కొడుకులు ఏం మాడతారు? వీళ్ళకు ఒక అమ్మ ఉందా, ఒక అప్పున్నాడా? విజయమ్మ గురించి ఏం మాడతారు? ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి తండ్రి రాజశేఖర రెడ్డి గారైతే తల్లి విజయమ్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తే తల్లి ఉద్యోగం పోతుందా? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో తల్లిని మించినటువంటి స్థానం ఏముంటుందా? తల్లిని మించినటువంటి స్థానం ఏముంటుందా? నేను తల్లిగా ఉంటా, నా బిడ్డలిద్దరూ బాగుండాలి, నాకు పదవి ముఖ్యం కాదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అండగా ఉంటాను, నా పిల్లలు బాగుండాలి, నా గురించి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, నేను తల్లిగా ఉంటానని చెబితే ఈ దిక్కుమాలిన తల్లి విలువ తెలవన్నటువంటి, తల్లి గురించి తెలవన్నటువంటి ఈ 420 నా కొడుకులు నిన్న మధ్యాహ్నం నుంచి ఆవిడని తీసుకొస్తారు.
రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు అంటారు. రాజారెడ్డి గారిని వదలరు, రాజశేఖర్ రెడ్డి గారిని వదలరు, జగన్మోహన్ రెడ్డి గారిని వదలరు. ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న మీ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు అన్న చంద్రబాబు డైరెక్టర్. అక్కడెక్కడికో వెళ్ళి చదువుతుంది. జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళాడు. నీ కొడుకు స్టాన్ఫోర్డ్ అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు నీ కుటుంబ సభ్యులు నడిచెళ్ళారా ఫ్లైట్లు వెళ్ళక? తేంటి వెళ్ళారు, లేకపోతే సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళారా? ఫ్లైట్లో వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి దేంటి వెళ్తారా? ఫారిన్ అమెరికా నువ్వు దేంటి వెళ్తావు? ఫ్లైట్లో వెళ్ళక దేంటి వెళ్తావు? నడుచుకుంటూ వెళ్తావా? పూర్తిగా మైండ్ చెడిపోయింది. ఆ పిల్ల టాపరు, స్కాలర్షిప్తో ఆ పిల్ల చదువుకుంటే ఆయన కుటుంబ సభ్యులతో వెళ్ళి పక్కన ఫోటో పెట్టారు సోషల్ మీడియాలో. ఆ పిల్లకి సర్టిఫికేట్ ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి అని చెప్పి అభినందిస్తా. కళ్ళు పగబగ పగమని మండిపోయినాయి. ఆ పిల్లను కూడా తీసుకొచ్చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక మేమన్నా అన్న అనకపోయినా ఎక్కెక్కి ఏడుస్తాడు యాక్షన్. చంద్రబాబు నాయుడు గుచ్చం నీచం లేదు. భార్యనన్నా తండ్రినన్నా తల్లినన్నా ఎవరినన్నా కూడా పట్టించుకోనటువంటి దిక్కుమాలినటువంటి పొచ్చుకొస్తుంది. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో జరగనటువంటి దానికి నా భార్యను అంబటి రాంబాబు అన్నాడు, కొడాలి నాని అన్నాడు, ఆడన్నాడు, ఈడన్నాడని ఎక్కెక్కి దొంగ ఏడుపులు ఎట్ట ఏడ్చాడు మీరు చూశారుగా. ఎవడన్నా కళ్ళు తుడుచుకుంటాడు ఏడిస్తే ముక్కు తుడుచుకుంటారా?